కరుణ లేని కరుణ ఎవరిని వదిలిపెట్టడం లేదు. పేదదనక ఆడమ్మగ చిన్న పెద్ద అన్న తారతమ్యాలేమి చూపించకుండా అందరి మీద విరుచుకుపడుతోంది, విజృంభించేస్తోంది. అందుకే ఇంట్లో ఉండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కూడా ఈ మహమ్మారి బాధితులు అయిపోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్లోని అగ్రగామి దర్శకుడైన రాజమౌళికి సైతం, అలాగే ఇక కేంద్ర మంత్రి అయిన అమిత్ షాకి కూడా కరోనా రావటం ఒకంత భయానికి గురి చేస్తుంది. అయితే ఇక ఈ జాబితాలో తాజాగా పాప్ సింగర్ స్మిత కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఆమె. అయితే త్వరలోనే కరోనాను జయిస్తానని తన అభిమానుల్లో ధైర్యాన్ని నింపారు. అయితే ఇంట్లోనే ఉన్నా కూడా వాళ్ళకి కరోనా సోకిందన్న విషయాన్ని ఆవిడ చెప్పారు. లాక్డౌన్లో సడలింపులు మొదలయ్యాక కరోనా బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సినిమా షూటింగ్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇక స్మిత గారు కరోనా ఎలా సోకింది ఇంట్లో ఉన్నా అనే విషయాన్ని కూడా చెప్పారు. విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఆమెని చాలా బాధించాయి. బహుశా ఎక్కువసేపు వర్కౌట్లు చేయడం వల్లనే ఈ ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి అనుకున్నా, కానీ ఎందుకైనా మంచిదని కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అందులో నా భర్త శశాంక్ నాకు ఇద్దరికి కూడా కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. అయితే మాకు ఎలాంటి లక్షణాలు లేవు. ఈ కరోనా వైరస్ను కాలితో తన్నేసి ప్లాస్మా దానం చేసేందుకు ఎదురు చూస్తున్నాం. అయితే మా పాప సివికి మాత్రం కరోనా సోకలేదు. అది చాలా అదృష్టం. మేము ఇంట్లోనే ఎంతో జాగ్రత్తగా ఉన్నాం, అయినా కరోనా మా ఇంటికి వచ్చింది. ఎలాగా అంటే, కొన్ని నెలల క్రితం నా భర్త శశాంక్ కూడా మార్చి ప్రారంభం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఎలక్ట్రిక్ పనుల కోసం మా ఇంటికి ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు. అయితే అతనికి కరోనా సోకిందన్న విషయం మాకు తర్వాత తెలిసింది. బహుశా అతని కారణంగానే మాకు ఈ మహమ్మారి సోకి ఉండొచ్చు. మేము ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ సోకటం నిజంగా చాలా బాధగా అనిపించింది. ఒళ్ళు నొప్పులతో మొదలైన నాకు తీవ్రంగా ఒళ్ళు నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత చాలా నిశ్శబ్దంగా అనిపించింది, ఏ పని చేయలేకుండా అయిపోయింది. అయితే మా 9 ఏళ్ల సివికి మాత్రం కరోనా రాలేదు, కానీ తనని దూరంగా ఉండటం నిజంగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి, కానీ మా అమ్మగారు వచ్చి నా పాప సివిని చూసుకుంటున్నారు. మళ్ళీ నేను మనసారా నా కూతుర్ని ఎప్పుడు హత్తుకుంటానో అంటూ ఆవిడ బాధను వ్యక్తం చేస్తూనే ఖచ్చితంగా హత్తుకుంటాను అన్న ధీమాని కూడా వ్యక్తం చేశారు. చూసారా అండి, మనం ఇంట్లో ఉన్నా కూడా మన ఇంటికి వచ్చే వాళ్ళ మీద ఒక కన్ను లేకపోయినట్టయితే ఇలాగ కరోనా బారిన పడాల్సి వస్తుంది.